పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 1వ డివిజన్ నందు ఇంటింటికి బడేటి కార్యక్రమంలో భాగంగా సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జి, పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు, అంబికా కృష్ణ, ఏలూరు మేయర్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యులు పెదబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నిరంజన్ మరియు కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం బడేటి బుజ్జి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి 1వ డివిజన్ లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నిన్న ఫోన్ పోయి, సో ఎవరికి కూడా దొరకట్లా అంటే నేను ఫోన్లు ఆడందరికంటే తెచ్చితే వాడదాం, లేదా మనం 30 వేలు 40 వేలు పెట్టి పొందలుచుకోవాలి. రోజు ఎప్పుడు పోతాయని అనుకున్నా ఫోన్ కరెక్ట్గా మన 27 పోలవరం ఒక జీవన్ నాడి, నా పార్లమెంట్ కలిసి పోలవరం ఉంది. ఎన్ని పథకాలు చేయగలుగుతున్నామంటే కార్యక్రమాలు మీ అందరికీ కూడా అందుతున్నాయని చెప్పి సభముఖంగా చెప్తున్నా కూడా అంటే ఎక్కడా కూడా ఇంత విమర్శింపు లేకుండా వాడికి తప్పు చేశాం. అది వైఎస్ఆర్ పార్టీ మాఫీ కానీ చాలా కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. నిజంగా అప్పుడు దాదాపు 3% 2% పొందలేని 70 సంవత్సరాలు అయింది పోలవరం మొదలుపెట్టి. ఎందుకంటే ఇంతమంది ఏదో మాస్లో మేము వార్డుల్లో కానీ కార్పొరేటర్లో తిరగడం కానీ ఇల్లించే కార్యక్రమం ఏనాడు కూడా ఒక మంచి కంపెనీ ఎల్ఎన్టీ వాళ్ళు తీసుకుని కడుతున్నారంటే డబ్బును వాడు ఎలా కట్టుకోగలుగుతున్నాడో అదే పద్ధతిలో ఇవాళ ఇల్లు కూడా కట్టిస్తున్నాం. రాష్ట్రంలో మార్పు కావాలి, ఈ ప్రజలు అవకాశం ఇచ్చారు మాకు. ఇవాళ ఎక్కడో ఢిల్లీ రాజధానిలో అనుకరిస్తున్నాం బ్రహ్మాండమైన క్యాపిటల్ కింద. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటో తెలుసండి, దాదాపు రైతు సోదరులను కూడా 32,000 ఎకరాలు మాకు ఇస్తే ఇవాళ పునాదుల్లో నేను కట్టి చూపించాలి ఒక రాజధాని అని చెప్పి ఆదర్శంగా మేము చేయగలుగుతున్నాం. పిల్లడ పుట్టగానే అందుబాటులోకి వస్తాడండి. రాష్ట్ర విభజన అయిన తర్వాత ఎన్ని కష్టాలతో కూడుకుంటున్నాం, డబ్బులు ఎంత కావాలి, అనేక కార్యక్రమాలు చూసుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఏంటి ఇంటికి పెట్టలేదంటారు, పోలవరం వెళ్తే గోడ లేదంటారు, ప్రతిపక్ష నాయకులు కానీ ఎమ్మెల్యేలకు వెళ్తే కనపడలేదంటే అక్కడ ఇవాళకి నిన్నటికి 6 లక్షల మంది పోలవరం చూశారు, 12 లక్షల మంది కళ్ళతో చూసి 10 మందికి చెబుతున్నారు, 6 లక్షల మంది నోటు ద్వారా పోలవరం బ్రహ్మాండంగా ఉంది, పోలవరం ఒక జీవన నాడని ఇవాళ మేము చెప్పుకుంటామంటే ఎక్కడో ఎన్నో 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఇవాళ ఇది 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అవ్వాలని చెప్పి నేను పోలవరం ప్రాజెక్ట్ కోరుకుంటున్నాను. ఇవాళ నా ఉద్దేశం అది, నేను మనసులో ఏదనుకుంటే తగ్గుతుంది. సో అలాగే స్థానిక ఉన్న మేయర్ గారు కానీ బడే బుజ్జి గారు నాయకత్వం దోమలు రాకుండా ఉంటాయి. రేపు వచ్చిన 100 రైన్ చేసేంత పెట్టి రోడ్డు పాల్పొట్టు కూడా ఎందుకు వేసాం, దోమలు రాకుండా వేసాం, మళ్ళీ రోడ్డు అంతా కూడా మళ్ళీ చేస్తాం. నేను నామినేట్ చేసిన తర్వాత ఆ రోజు చెప్తా సిటీ కేబుల్ పోతాం. గత 10 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగింది, మే ఎక్కిన తర్వాత ఈ యొక్క 5 సంవత్సరాల్లో
ఏ రకమైన అభివృద్ధి ఏలూరు పట్టణం చేసింది అనేది పట్టణ ప్రజలందరూ కూడా నివేదిక సమర్పిస్తా టేబుల్ ద్వారా. అదే రకంగా మీకు ఆ రోజు ఒక మాట ఇచ్చాం, మళ్ళీ ఈ రోజు చెప్తున్నా, మీరందరూ కూడా అనేక మందికి చెప్పి ఓట్లేసిన తర్వాత ఎప్పుడైనా మిమ్మల్ని మళ్ళీ వచ్చి బుజ్జి గారి దగ్గర పోయాం, మాకు నాగింజ లేదు, లేదా మాకు పని జరగలేదు, మమ్మల్ని కలుసుకుంటానికి వీలు పడలేదని అపవాదు రాబోయే రోజుల్లో కూడా మీకు తీసుకురావాలని చెప్పి సత్వరం మేము కూడా తెలియజేస్తున్నాం. మీరు చెప్పి ఓట్లు వేయించిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర మీ గౌరవాన్ని పెంచే బాధ్యత కూడా నేను తీసుకుంటాను శాసనసభ్యుడిగా మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎక్కడైనా ఎలక్షన్ అభ్యర్థి గెలుస్తాడండి. పార్లమెంట్ సభ్యులు బాబు గారు ఒకటే చెప్పారు, ఆ రోజున ఏ పరిస్థితిలో మనం వెనకబడిపోయాం, పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు సుమారు 30,000 ఓట్లు వెనకబడి ఉన్నాం, మళ్ళీ అది ఏ రకంగా సాధించామంటే మీ అందరి శక్తి వల్ల ఆ ఓట్లు తిరిగి సాధించామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజకీయాల్లో ఒక నిబద్ధతగా ఒక నిజాయితీగా ఇచ్చిన మాటల ప్రకారం మనం పనిచేసుకుంటా పోతే ఓట్లు దానంతటా అదే వస్తాయి. కానీ ఈ రోజున మనందరూ కలిసి రాబోయే రోజుల్లో ఏ రకంగా చేయాలనే దాని మీద ఒక యోగంగా వెళ్ళకపోతే మనం అనుకున్న మెజార్టీ కావాలి, ఇవాళ గెలుపు కాదు. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు కష్టపడుతూ నా రాజకీయ జీవితంలో ఎంతకాలంలో మీరు కూడా చాలా రాజకీయాలు చూశారు, చాలా పార్టీలు చూశారు, ఈ రోజు మనం పోటీ పడుతుంది ఒక దొంగతో అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. పసి బిడ్డ అప్పుడే పుట్టిన బిడ్డ, ఈ బిడ్డను సాకగలిగిన వాడు ఎవడు, ఎవడికేస్తే మనం బాగుంటాం అనే ఆలోచన అందరిలోనూ ఉంది. ఆ ఆలోచన ఉన్నప్పుడు మేం కాదు, ఈ రాష్ట్రంలో తెలియగల వాళ్ళు ఎవరంటే మీరు ప్రజలు చాలా తెలివిగల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కనుక మనం చంద్రబాబు నాయుడు గారి అనుభవజ్ఞుడిని కనుక గెలిపించకపోతే మన రాష్ట్రం వెనకబడిపోద్ది అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయమే మీరు తీసుకున్న అద్భుతమైనటువంటి నిర్ణయం, ఆ నిర్ణయమే ఈ రోజు కూడా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి సోదరులారా, మేము మామూలుగా ఓపెన్ చేస్తా చెప్తూ ఉంటాం, మామూలుగా వచ్చే ఆ పిచ్చినీదారులు వ్యవహారాల్లో, కానీ ఇక్కడ చూస్తే ఎలైట్ ఆఫ్ ది టౌన్, వ్యాపారస్తులు వచ్చారు, పారిశ్రామికవేత్తలు వచ్చారు, విద్యావంతులు వచ్చారు, లాయర్లు వచ్చారు, డాక్టర్లు వచ్చారు. ఈ సభలో మీరందరికీ కొన్ని విషయాలు చెప్పాలి. అసలు రాష్ట్రం అంటే ఏంటి, రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి వర్గాలు ఉంటాయి ఆలోచన చేస్తే పారిశ్రామికవేత్తలు నాయుడు సోము గారికి కూడా స్వాగతం సుస్వాగతం, కాదులూరు తెలంగాణ గారికి స్వాగతం సుస్వాగతం. 2014 కేవలం వాగ్దానం చేశాం, వాగ్దానం మించిన పనులు చంద్రబాబు నాయుడు గారు బుధస్తంభాల మీద చేసుకుని రాష్ట్రాన్ని చేశారా లేదా? ఇంక ఏలూరు పట్టణానికి ఇంకా చేయాలి, స్మార్ట్ సిటీగా మీరు అందరూ సహకరిస్తే అలాగే ఏడు పంచాయతీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ యొక్క ఎంపీటీసీలు వాళ్ళు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దగ్గరుండి టిఫిన్లు పెట్టచ్చండి. డివిజన్ నెంబర్ 1 అంటే ఇది, ఆ డివిజన్ పేరు కూడా ఎంఆర్సీ డివిజన్. 1 నెంబర్ స్టార్ట్ చేయడం కారణం నా పార్లమెంట్ ఉన్న ఎమ్మెల్యేలు అందరికన్నా ఎక్కువ మెజార్టీ ఇచ్చింది ఏలూరు పార్లమెంట్, ఏలూరు నియోజకవర్గం ఎక్కువ మీకు సంబంధం చెప్తాను. ఇది ఎప్పుడు కాదు, బుజ్జి గారు ఉన్నా లేకపోయినా, ఐ మీన్ ఆయన సభలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు చెప్పే మాట ఉంటే నేను అనేది ఒకటే. అందరూ కూడా ఇక్కడ వచ్చిన పెద్దలందరూ ఉన్నారు, చాలా మంది మా ఉన్న పెద్దలు, మీరు పెద్దలందరికీ, అలాగే మా మేన్ గారికి, ఇక్కడ ఉన్న కార్పొరేట్లకి అందరికీ కూడా, ప్రత్యేక మీ అందరికీ, ఎన్నడూ కూడా ఏదో డివిజన్లో పనిచేసి తిరుగుతున్నాం కానీ ఏలూరు పట్టణానికి సంబంధించిన పంచాయతీల్లో కానీ కార్పొరేటర్తో సంబంధించిన మా పెద్దలందరూ వచ్చారు. ఇవాళ చాలా మొహాలు చాలా ఆనందంగా కనపడుతున్నాయి మా పార్టీ తరఫున. అవునా కాదా?